పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్లీ నేను అసలు మాట్లాడకూడదు అనుకున్నాను మీరు అడుగుతారు నేను మాట్లాడకూడదు అని అనుకునే వచ్చాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద యాక్టర్ పెద్ద హీరో నేను కూడా ఆయన సినిమాలు చూస్తాను ఆయన ఫ్యాన్ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా చిరంజీవి గారి ఫ్యాన్ నేను ఆయన డ్యాన్స్కే కానివ్వండి యాక్టింగే కానివ్వండి బాగా ఇష్టం నాకు ఈరోజుకి కూడా సో అట్లానే పవన్ కళ్యాణ్ గారన్నా కూడా మంచి మంచి సినిమాలు చూస్తూ ఉంటాను అట్లా ఆపోజిట్గా ఏమీ లేదు సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అభిప్రాయం అడుగుతున్నారు యా ఇప్పుడు నేను వచ్చాను పాలిటిక్స్లో నాకు సంబంధించిన వరకు మాట్లాడమంటే నేను మా పార్టీ మాట్లాడమంటే నాకు నాకు నచ్చిన వర్షన్లో నేను మాట్లాడతా అట్లాగే ఆయన పార్టీలోకి వచ్చారు వచ్చారు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు సో ఆయన ప్రచారం ఆయన చేసుకుంటారు ఆయన అది ఆయన ప్రాజెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆయన మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది దానికి నేనేమి స్పందించాల్సిన అవసరం ఏం లేదు ఆయన ఇష్టం అయింది మాది మా ఆయన సిద్ధాంతాలు ఆయనకుంటే మా సిద్ధాంతాలు మాకుంటాయి ఇవి రెండు మేము ప్రజలకు చెప్తాం వాళ్ళు నిర్ణయిస్తారు అంతే కదా సో నేనైతే కనుక నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు మా వాళ్ళు చెప్పింది ఏంటంటే చూడమ్మా నువ్వు మన పార్టీ చాలా డిసిప్లిన్ ఉన్న పార్టీ డిసిప్లిన్ ఉన్న పార్టీ సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు ఎవరో ఏదో దాడి చేశారని చెప్పి నోరు జారకు అని చెప్పారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి టీడీపీ ఎన్ని వాల్యూస్ మెయింటైన్ చేస్తుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎప్పుడైనా చూసారా మాట్లాడేటప్పుడు ఎవరినైనా తిట్టడం చూసారా అండ్ చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు కరెక్ట్గా ఉన్న పాయింట్ చెప్తారు సో అలా ఉండడమే కరెక్ట్ అని నేను అనుకుంటా అనవసరంగా పర్సనల్గా మాట్లాడకూడదు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసినంత వరకు ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడలేదని అనుకుంటున్నాను నేను అలాంటి యూస్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేశారు అది మీకు తెలుసు అది ఎంతవరకు కరెక్ట్ అండి అలాంటి ఓట్స్ యూస్ చేసి అది కరెక్ట్ అని ఎవరు చెప్పరు నేనే కాదు ఎవరు చెప్పరు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పరు ఇది కరెక్టరా బాబు మీరు చేయండి అని ఆయన కూడా చెప్పరు అది వాళ్ళ అభిమానం అలా చూయించుకుంటున్నారు ఏమంటారు అంతే కదా ఈ వాళ్ళ అభి పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఇష్టం సో ఆయన ఒక్క మాటన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో అలా రియాక్ట్ అవుతున్నారు కాకపోతే ఒకటి తెలుసుకోవాలి ఏంటి అంటే అందరింట్లో లేడీస్ ఉంటారు అమ్మలు చెల్లెళ్ళు అలాగే ఇంకా అన్ని రూపాల్లోనూ లేడీస్ ఉంటారు కానీ ఒక మాట్లాడేటప్పుడు పాయింట్ని మీరు మాట్లాడితే బాగుంటుంది అట్లాగా ఎలా పడితే అలా బూతులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను ఆయన ఇలానే చెప్తారు నాకు తెలిసినంత వరకు ఆయన చాలా పద్ధతిగానే మాట్లాడతారు ఆయనేమి పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు నేనైతే ఎక్కడ ఏ మీటింగ్లోనూ లోనూ చూడలేదు ఇప్పుడు గారు మాట్లాడిందని మీరు చేస్తారు స్ట్రైట్ చెప్తున్నాను మీరు ఇందాక డిసిప్లిన్ పార్టీ అని చెప్పేసి అన్నారు ఓకేనా సో అలాంటి ఓట్స్ యూజ్ చేయడం అనేది అది డిసిప్లిన్ కి రైట్ ఓడా కాదు కాదు కదా కాదు కానీ ఇప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిన తర్వాత మాటల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట వస్తుంది కానీ తనేం చెప్తున్నారు యామిని గారు ఏం చెప్తున్నారు నేను ఒక సునీతత్వం సున్నితమైన దాని గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి అట్లా చెప్పాను అంటున్నారు మల్లెపూలు అంటే చాలా సున్నితంగా ఉంటాయి కదా సో దానికి సంబంధించి వచ్చే విధంగా నేను చెప్పాను తప్ప నేను తప్పుగా ఏం చెప్పలేదు అంటున్నారు ఆవిడ ఆ ఓట్ బయటకు వచ్చేసిన తర్వాత ఇలాంటి ఓట్స్ అంటే మీకు లాగా కవర్ చేసి మాట్లాడడానికి చెప్తాను మీకు మీకు నేను చెప్తున్నాను మీరు చాలా ప్రొటెక్టెడ్ గా మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ కాదండి అది డిసిప్లిన్ పార్టీ అని మీరు నాకు అన్నారు నేను ఒక్కటే కుషిని అడుగుతాను అలా ఓడ్ వాడి యూస్ చేసి మాట్లాడటం కరెక్టే కదా ఒకటి చెప్పండి కరెక్ట్ కాదులే అండి అది ఒప్పుకుంటా తను చాలా ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ అన్ని చూసాను తనవి చాలా బాగా మాట్లాడారు బట్ అది మిస్టేక్ అంటే తను ఒప్పుకోరు అది నా వర్షన్లో అంటే నేను నేను నా వైఫ్ థింకింగ్ లో నాకు అనుకున్నాను ఏంటి ఇట్లా మాట్లాడారు ఇవిడా అని చెప్పి ఫాలో అవుతూ ఉంటాం కదా సీనియర్లని సో అలా అనుకున్నాను కానీ తన తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేశారు అర్రే నేను ఇలా అమ్మవారి పూజలో ఉన్నాను నేను అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతాను ఎక్స్ప్లెయిన్ చేశారు తన వర్షన్ లో అది కరెక్టే అట్లా చూసుకుంటే కరెక్ట్ గానే మాట్లాడారు అంటే మీరు ఇప్పుడు పార్టీ డిసిప్లిన్ అనే ఈ విషయంలో అలా ప్రొటెక్ట్ చేయడం కాదండి ఇప్పటి వరకు మీరు రోజా గారి మాటలు విన్నారు ఓకేనా ఇంకా యామిని మాటలు విన్నారు ఇంకా సో మీరు చెప్పండి అందరూ విన్నారు మా మా టీడీపీ లో ఏమన్నా నోరు స్లిప్ అయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయా మొన్న ఒక్కటే పట్టుకొని వాళ్ళందరి సంగతి నాకు అనవసరం ఈవెన్ యామనీ గారి సంగతి కూడా నాకు అనవసరం అండి ఫస్ట్ థింగ్ ఇప్పుడు నాకు చెప్పిన రూల్ ఏంటంటే అమ్మ మంచిగా మాట్లాడి ఎవరిని నొప్పించకు అలా అని మన పార్టీ అంటేనే డిసిప్లిన్ ఉన్న పార్టీ అన్నారు అలానే నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఏ మీటింగ్ లో సరే ఇంత మిగతా వాళ్ళు మాట్లాడినట్టు మిగతా వాళ్ళు అంటే ఇక పేర్లు చెప్పాలి అంటే కేసీఆర్ మాట్లాడినట్టు కేసీఆర్ గారు ఎలా మాట్లాడతారు చూసారు కదా ఇంకా అట్లా ఎదురుదాడి చేస్తే ఎట్లా ఉంటుంది అసలు జనాల్లో పబ్లిక్లో ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి ఇప్పుడు మాకు చిన్నపిల్లలకి రోల్ మోడల్స్ వాళ్ళు ఏమో రేపు పొద్దున చదువుకునే పిల్లలు ఒక సీఎం అనుకోవచ్చు ఒక ఎమ్మెల్యే అనుకోవచ్చు ఓహో ఇట్లా మాట్లాడాలా మనం సీఎం అయితే ఇలా మాట్లాడాలా ఎదుటోని ఇట్లా తిట్టాలా అని అక్కడే మనం నేర్పించేస్తున్నాం కదా అదేంటి వాల్యూస్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు పీఎం అని తిడతారు సీఎం అని తిడతారు సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని లాగుతారు అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు బూతులు మాట్లాడరండి మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడడం మీరు వింటే ఒక డైలాగ్ నాకు చెప్పండి ఎవరైనా తిడితే నేను అనేది నాయకుల గురించి నాయకుల గురించి నేను మాట్లాడలేదు మా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడమంటారు ఈ కార్యకర్తలకి ఏమి చెప్తున్నారు అనేది నేను చెప్పా దాని నుంచి మీరు నన్ను ఎలాగో అలాగా ఇరికిద్దామని ప్లాన్ చేస్తున్నారు కానీ నేను చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం పొజిషన్లో ఉండి ఎట్లా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారా దిస్ ఈజ్ మై క్వశ్చన్ మీరు బాధపడట్లేదా మేము బాధపడట్లేదా చూసేవాళ్ళం అరే ఏంటి ఆ పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడడం ఏంటి ఓ భాష ఉంటుందండి మెయింటైన్ చేయాలి కదా మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను కెమెరా ముందు ఉన్నాను కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటది ఏదో సందులో బొందులో మాట్లాడినట్టు మాట్లాడకూడదు కదా సో నాయకుల చేత అలా మాట్లాడించి సీఎం క్యాండిడేట్ కామ్గా ఉన్నారనే విమర్శ కూడా బయట ఉంది జనరల్ గా ఉంది ఉంది డ్రైవ్ చెప్పేసి దానికి ఖచ్చితంగా కాదని చెప్తానండి నేను నేను ఈ రోజు నుంచి కాదు నేను మినీ మహానాడులు విజయవాడలో జరిగినప్పటి నుంచి ఆయన ప్రసంగాలన్నీ వింటూ ఉన్నాను అలానే నాకు ఆయన విజన్ ఆయన మాట తీరు మాట్లాడే విధానం అవన్నీ కూడా ఎంత సాఫ్ట్ గా మాట్లాడతారు అట్లా అసలు ఎప్పుడు కూడా చెప్పినట్టు లేదు నేనైతే చాలా ఈవెంట్స్కి వెళ్ళాను మినీ మహానాడు మహానాడు ఈవెంట్స్ అన్నీ వెళ్ళాను అంటే నేను ఈరోజు కనిపించకపోవచ్చు మీకు బట్ నేను గ్రౌండ్ వర్క్ చాలా ఉంది నేను చాలా టీడీపీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వింటూనే ఉంటాను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అవన్నీ క్రియేషన్స్ అంటారు అంతే ఆయన ఎట్లా మాట్లాడండి అంత టైం కూడా ఆయనకి లేదు ఫస్ట్ థింగ్ ఓకే ఒక ఆయన ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తూనే ఉంటారు పాపం ఆయన ఇలా మాట్లాడండి ఇట్లా మాట్లాడించండి అంత చెప్పే అంత కూడా ఏం లేదండి ఆయన క్లియర్గా ఒక్కటే మాట చెప్తారు మంది డిసిప్లిన్ ఉన్న పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా అదే వర్డ్ క్యారీ అవుతూనే ఉంది అంతే నాకు తెలిసినంత వరకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి

చెప్పట్లేదు అయిపోయింది అయిపోయింది పర్ఫెక్ట్ గా ఇయర్స్ రాసిస్తాను తర్వాత సిఏ జాయిన్ అయ్యాను సూపర్ లో గుప్తా గారు మా డాడీకి మంచి ఫ్రెండ్ సో అక్కడ జాయిన్ అయ్యాము తర్వాత ఫైనల్ లో నేను ఫైనల్ ఇయర్ చేయలేకపోయాను సో స్టాప్ చేశాను ఇటు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తో ఇక్కడ ట్రై చేస్తున్నాను బీకామ్ అనేది టీడీపీ పార్టీ తరఫున బాగా ట్రోల్ అయిన సబ్జెక్టు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సబ్జెక్ట్స్ బీకామ్స్ ఏమింటాయి తెలియదు అండి మీకేనా సబ్జెక్ట్స్ ఏముంటాయి బయట మీ టూ మీద చాలా ఇష్యూస్ అవుతున్నాయి చిన్నమయ్య గారు కూడా చెన్నైలో బాగా ఫైట్ చేశారు అది అది మీకు తెలుసు సో అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా సరే లేదంటే మీ తర్వాత ఎవరైనా తెలుగు అమ్మాయిలు కానీ లేదంటే తెలుగు అమ్మాయిలనే కాదు వేరే వాళ్ళు రావాలి అని అంటే అలాంటి వాళ్ళకి మీరు ఎలాగా సజెస్ట్ చేస్తారు మీరు చేసిన చిన్న సినిమాలైనా త్రూ పొలిటికల్గా అయినా కొంత పబ్లిసిటీ ఉంది మీరు అతిగా పరిగెట్టాలనుకుంటే దెబ్బతింటారు ఓకే కరెక్ట్గా మనకి జరుగుతుందా ఏం జరుగుతుంది మనం మూవీలో పెడుతున్నారా ఆ కమిట్మెంట్ ఉందా ఎవరు ఆ పర్సన్ ఎట్లా అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు ఒకటి చెప్పగలను నేను ఇండస్ట్రీలో బలవంతంగా చేస్తారు అదొకటి గొప్పగా చెప్పుకోవచ్చు మా ఇండస్ట్రీలో బలవంతం అనేది ఏమి ఉండదండి బలవంతంగా ఇది చేయడం అనేది ఉండదు వాళ్ళు అడుగుతారు యుస్ నీ ఇష్టం కదా అది నువ్వు చేస్తావా చేయవా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది నీ పరిస్థితులు సిచ్యువేషన్స్ నీ మెంటాలిటీ దాని మీద ఉంటుంది సో నన్ను అడిగితే కనుక మీరంతా అంతా సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆఫర్స్ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు వేరే ఎలా అన్నా బతకచ్చు మీకు టాలెంట్ ఉంది అంటే ఎన్నో వేస్ ఉన్నాయి నా వేడేస్ ఓకే అంతేకాని ఏదో మనం సాధించేయాలి ఇండస్ట్రీకి వచ్చేసాము సాధించేయాలి అనే ఈ పట్టుదలతో ఉన్నోళ్ళే తప్పు చేస్తున్నారు ఇప్పుడు ఒక ఏదమంటారు అందరు చెప్పిందే రెండు చేతులు కలిపితేనే సౌండ్ బయటకు వస్తుంది అంతే బలవంతంగా ఉండదే ఇక్కడ ఇండస్ట్రీలో బలవంతంగా చేయి అనేది మాత్రం ఉండదు మభ్య పెడతారు ప్రలోభాలు ఇవన్నీ అవి జడ్జ్ చేసుకోవాల్సిన జ్ఞానం నీకుందా లేదా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎస్ అడిగాడు లేదా మిస్బిహేవ్ చేశాడు అంటే మన మామూలుగానే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు చేయకుండా ఉంటారా అండి ఎక్కడో చేస్తాడు చేయి తగులుద్ది అప్పుడు ఏం చేస్తాం మనం కామ్గా ఉంటామా కామ్గా ఉండి భయపడి వెళ్ళిపోతే మనమేం చేయలేము అది అదే నాలాంటి అమ్మాయి అంటే లాగ్ పెట్టి కొడుతుంది ఒకటి అప్పుడు ఇంకొకడు జాగ్రత్తగా ఉంటాడు అంతే సేమ్ ఇక్కడ కూడా అంతే మౌత్ పబ్లిసిటీ బాగుంటుంది నువ్వు ఫస్ట్ సినిమాకే కరెక్ట్గా ఉన్నావు అంటే రెండో సినిమాకి నేను ఎవరు అడగరు కాకపోతే నీకు ఆఫర్స్ రావేమో డిపెండ్స్ ఆన్ యూ అంతే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి ఓకేనా భవిష్యత్తులో కూడా మీరు ఏవైతే అనుకున్నారో పాలిటిక్స్లోకి వెళ్ళి ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నారో అది ఫుల్ ఫ్లెజెడ్గా కంప్లీట్ అవ్వాలని అండ్ టీడీపీ తరఫున మీరైతే బాగానే ప్రొటెక్ట్ చేసుకొని బాగానే మాట్లాడారు ఆల్ ద బెస్ట్ అండి మీరు అసెంబ్లీ దాకా వెళ్ళాలి సో ఇలానే దద్దరులు ఎలా మాట్లాడని మనస్ఫూర్తిగా కోరుకున్నాను విష్ విష్యూ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి